హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ ఆటోటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనతో పాటు ఉన్నాయి 2 EV స్కూటర్స్. ఫ్రాంక్లిన్ సంబంధించిన 2 EV స్కూటర్స్ అయితే మనతో పాటు ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఫ్రాంక్లిన్ పవర్ ప్లస్, ఇది వచ్చేసి ఫ్రాంక్లిన్ నిక్స్. ఈ వీడియోలో అయితే ఈ స్కూటర్ గురించి టోటల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ స్కూటర్ గురించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. మన స్కూటర్ గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఓనర్షిప్ రివ్యూ అయితే చాలా ఇంపార్టెంట్. మీకు ఈ స్కూటర్ వీడియో చూసాక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్లో అయితే కంపల్సరీ కామెంట్ చేయండి. నేను ఓనర్షిప్ రివ్యూలో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఫ్రెండ్స్, ఆటోమొబైల్ సంబంధించిన లేటెస్ట్ రివ్యూస్ అండ్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ప్రతి ఒక్క వెహికల్ సంబంధించిన ఓనర్షిప్ రివ్యూస్ అయితే తీసుకొస్తాను. ఫ్రెండ్స్, మీరు ఏదైనా లేటెస్ట్ వెహికల్ తీసుకొని దానికి ఓనర్షిప్ రివ్యూ ఇవ్వాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి వెంటనే మెసేజ్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఫ్రాంక్లిన్ నిక్స్ ఈవీ స్కూటర్. చూడడానికి చాలా స్లిమ్గా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిర్రర్ డిజైన్ చూసినట్లయితే మిర్రర్స్ అయితే మనకి క్రోమ్ ఫినిష్డ్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. రౌండ్ షేప్డ్ మిర్రర్స్ అయితే ఇచ్చారు. చూడడానికి చాలా స్టైలిష్గా అవుతుంది. నెక్స్ట్ హెడ్లైట్ విషయానికి వస్తే మనకి టోటల్ ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఇచ్చారు. ఎల్ఈడి డిఆర్ఎల్ సరౌండెడ్ హెడ్లైట్ అయితే ఇచ్చారు. మనకి చుట్టూ ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఉంది. సెంటర్లో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్రాంక్లిన్ బ్రాండింగ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి క్రోమ్ ఫినిష్డ్ గ్రిల్ అయితే ఇచ్చారు. దీనివల్ల స్కూటర్ ఫ్రంట్ లుక్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సైడ్కి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇండికేటర్స్ కార్నర్స్లో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఇండికేటర్స్ విషయానికి వస్తే మనకి బల్బ్ ఇండికేటర్స్నే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి స్మాల్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫ్రంట్ ఫెండర్ చూసినట్లయితే మనకి స్టైలిష్ ఫ్రంట్ ఫెండర్ అయితే ఇచ్చారు. దానిపైన మనకి క్రోమ్ ఫినిష్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే ఈ స్కూటర్ ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. మనకి కలర్ కూడా మనకి రెడ్ కలర్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. వీల్ కూడా మనకి అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాయ్ వీల్స్ కూడా మనకి రెడ్ కలర్ అలాయ్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక బ్రేక్స్ విషయానికి వస్తే ఈ స్కూటర్ ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్కూటర్ సైడ్ ప్రొఫైల్ చూసినట్లయితే చాలా స్లిమ్గా అండ్ స్టైలిష్గా కనిపిస్తుంది. ఈ స్కూటర్ చూసినట్లయితే మనకి సైడ్ స్టాండ్ అయితే ఇస్తున్నారు. ఇంకా ఈ స్కూటర్లో మనకి సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి లేడీస్ ఫుట్రస్ని కూడా ఈ స్కూటర్కి ప్రొవైడ్ చేస్తున్నారు. పీలియన్ కూర్చున్నప్పుడు పీలియన్ ఫుట్రస్కి ఇక్కడ సపరేట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి సీట్ ఓపెన్ చేయడానికి కీ స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రాంక్లిన్ ఈవీ నిక్స్ బ్రాండింగ్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సీట్ చూసినట్లయితే ఈ స్కూటర్లో మనకి బ్రాడ్ సీట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా గ్రాబ్ రైల్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఫ్రాంక్లిన్ నిక్స్ స్కూటర్ కీస్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు ఒక రిమోట్ కూడా ఇస్తున్నారు. దీనిపైన మనం చూసినట్లయితే మనకి ఇక్కడ లాక్ బటన్ ఇచ్చారు, అన్లాక్ బటన్ ఇచ్చారు, ఇంకా ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే స్కూటర్ అయితే ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కీ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుండి మనకు స్కూటర్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకోగానే మనకి పార్కింగ్ మోడ్లో వస్తుంది. మనం ఎప్పుడైతే బ్రేక్ అప్లై చేస్తామో ఆటోమేటిక్గా డ్రైవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక లగేజ్ హుక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి కీ స్లాట్ కూడా ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనం మొబైల్ కానీ స్మాల్ బాటిల్స్ కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం లెగ్ స్పేస్ చూసినట్లయితే ఎన్ఎఫ్ లెగ్ స్పేస్ అయితే ఉంది. ఒకసారి కూర్చొని చూపిస్తే చూడండి, మీకు ఈ సీటింగ్ అయితే ఈ విధంగా వస్తుంది స్కూటర్ పైన. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. దీన్ని యూజ్ చేసి మనం స్కూటర్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ స్కూటర్ అయితే డిటాచబుల్ బ్యాటరీతో అయితే వస్తుంది. మనం బ్యాటరీ బయటికి తీసి కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. బ్యాటరీ అందులో పెట్టి డైరెక్ట్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి చిన్న మ్యాట్ కూడా వస్తుంది. ఒకసారి మనం సీట్ అయితే ఓపెన్ చేసి బ్యాటరీ అయితే ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కీ స్లాట్ అయితే ఇచ్చారు సీట్ ఓపెన్ చేయడానికి. చూడండి, ఇక్కడైతే మనకి ఎంసీబీ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే స్కూటర్ ఆఫ్ యూజ్ చేయమో ఆఫ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ మనకి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. మన అండర్ సీట్ స్టోరేజ్ ఎట్లా ఉందో చూడండి. దిస్ ఈజ్ ద బ్యాటరీ. బ్యాటరీ తీసుకోవాలంటే క్యాప్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ బ్యాటరీ కనిపిస్తుంది. చూడండి, జస్ట్ మనం ఇది ఓపెన్ చేసుకొని ఈ లాక్ అనేది ఓపెన్ చేసుకొని మనం బ్యాటరీ తీసుకెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనం బూట్ అయితే క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఈ స్కూటర్ రేర్ ప్రొఫైల్ విషయానికి వస్తే మనకి ఇక్కడ స్టైలిష్ టెయిల్ ల్యాంప్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ని అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి నెంబర్ ప్లేట్ అయితే ఇచ్చారు. నెంబర్ అంటే ఈ స్కూటర్కి మనకి ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ లైసెన్స్ కానీ పొల్యూషన్ కానీ అవసరం లేదు. ఇది లో స్పీడ్ స్కూటర్ కాబట్టి మనకి ఎటువంటి లైసెన్స్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ వీల్కి మనకి బీఎల్డీసీ మోటార్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. డైరెక్ట్ మనం మోటార్ కనెక్షన్ డైరెక్ట్ వీల్కి ప్రొవైడ్ చేస్తారు.
నెక్స్ట్ ఇక్కడ చూసి మనకి రేర్ సస్పెన్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ స్కూటర్ రేర్లో మనకి డ్యువల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇట్ సైడ్ సస్పెన్షన్ ఉంది, ఇట్ సైడ్ కూడా సస్పెన్షన్ ఉంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూసి మనకి బ్రేక్స్ చూసినట్లయితే మనకి రేర్లో డ్రమ్ బ్రేక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండికేటర్స్ విషయానికి వస్తే మనకి మన రేర్లో కూడా మనకి బల్బ్ ఇండికేటర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్కూటర్ హ్యాండిల్ విషయానికి వస్తే హ్యాండిల్ లెఫ్ట్ సైడ్లో మనకి రేర్ బ్రేక్ లివర్ అయితే ఇచ్చారు, హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు, ఇండికేటర్ స్విచ్ అయితే ఇచ్చారు, రెడ్ కలర్ హార్న్ బటన్ అయితే ఇచ్చారు. హార్న్ సౌండ్ వినండి. అదే రైట్ సైడ్లో చూసినట్లయితే మనకి ఫ్రంట్ బ్రేక్ రివర్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసి మనకి పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసి మనకి హెడ్ లైట్ బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది కూడా మనకి హార్న్ బటనే, హార్న్ బటన్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ స్కూటర్ మనకి 3 మోడ్స్లో వస్తుంది కాబట్టి ఇక్కడ మోడ్ బటన్ అయితే ఇచ్చారు, ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. నెక్స్ట్ ఇక్కడ రివర్స్ బటన్ కూడా ఇచ్చారు, దీన్ని ప్రెస్ చేసి మనం టోటల్ ఇస్తే వెహికల్ అనేది బ్యాక్ మూవ్ అవుతుంది. ఇక కన్సోల్ విషయానికి వస్తే ఈ స్కూటర్ మనకి ఎల్ఈడి కన్సోల్తోనే అయితే వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి బ్యాటరీ లెవెల్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ స్పీడో మీటర్ రెడీ అని అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ట్రిప్ మీటర్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఓడో మీటర్ అయితే ఉంది. రైట్ సైడ్లో మోడ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మోడ్స్ చూడండి ఒకసారి, సెకండ్ మోడ్, ఫస్ట్ మోడ్. నెక్స్ట్ ఈ స్కూటర్లో ఇంకో ఫీచర్ ఏంటంటే ఈ స్కూటర్లో మనకి ఆటోమేటిక్ క్రూజ్ కంట్రోల్ అయితే ఉంది. ఎప్పుడైతే మనం ఒక 5 సెకండ్స్ వరకు సేమ్ స్పీడ్ మెయింటైన్ చేసామో ఆటోమేటిక్గా క్రూజ్ కంట్రోల్ ఆన్ అవుతుంది. మనం థ్రాటిల్ ఇచ్చినా ఇవ్వకుండా స్కూటర్ అనేది అదే స్పీడ్లో వెళ్తుంది. నెక్స్ట్ ఈ స్కూటర్ బిల్ట్ క్వాలిటీ చూసినట్లయితే స్కూటర్ అయితే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఈ మనం చూసినట్లయితే టోటల్ బాడీ అయితే ప్లాస్టిక్ అయినప్పటికీ మనం మెటల్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ స్కూటర్ టైర్స్ విషయానికి వస్తే ఈ స్కూటర్ ఫ్రంట్ అండ్ రేర్లో మనకి ట్యూబ్లెస్ టైర్స్తో అయితే వస్తున్నాయి. సైజ్ చూసినట్లయితే మనకి 3.0010 సైజ్ టైర్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ స్కూటర్ రేంజ్ విషయానికి వస్తే ఈ స్కూటర్ అనేది మనకు ఫుల్ చార్జ్ చేసినట్లయితే 120 కిలోమీటర్స్ అయితే రేంజ్ ఇస్తుంది. అది ఫస్ట్ మోడ్లో. సెకండ్ మోడ్లో వెళ్ళినట్లయితే మనకి 110 to 120 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అదే థర్డ్ మోడ్లో వెళ్ళినట్లయితే 100 to 110 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. ఈ రేంజ్ కూడా మనకి బ్యాటరీ డిఫరెన్స్ అయితే ఉంది. మనం బ్యాటరీ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు తక్కువ బ్యాటరీ తీసుకున్నట్లయితే రేంజ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. నెక్స్ట్ ఈ స్కూటర్ టాప్ స్పీడ్ చూసినట్లయితే మనకి థర్డ్ మోడ్లో చూసినట్లయితే 40 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వస్తుంది. అదే సెకండ్ మోడ్లో చూసినట్లయితే 30 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. అదే ఫస్ట్ మోడ్లో వెళ్ళినట్లయితే మనకి ఓన్లీ 20 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్, ఈ స్కూటర్ అయితే మెయిన్గా స్టూడెంట్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఇంకా ఓల్డ్ పర్సన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్కూటర్ ఫుల్ చార్జ్ చేయడానికి అయితే మనకి 4 to 5 అవర్స్ టైం అయితే పడుతుంది. ఈ స్కూటర్ని ఫుల్ చార్జ్ చేయడానికి 1.5 యూనిట్ అయితే ఎలక్ట్రిసిటీ కన్స్యూమ్ చేసుకుంటుంది. మనం యావరేజ్ చూసినట్లయితే కేవలం మనకి 10 పైసాతో 1 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ స్కూటర్ ప్రైస్ విషయానికి వస్తే మనకి 78,000 నుంచి ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ స్కూటర్ మీరు తీసుకోవాలనుకుంటే ఈ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెంటనే కాంటాక్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్, ఈ స్కూటర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ స్కూటర్ సంబంధించిన ఓనర్షిప్ రివ్యూ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది. సో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బై బై.